ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ప్రభుత్వానికి పార్టీలకు ఈ కోడ్ వర్తిస్తుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాల ఎన్నికల నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలకు ఉండే ఆంక్షలేంటి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏం ఏం చేయొచ్చు చేయకూడదు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది ప్రభుత్వానికి పార్టీలకు అభ్యర్థులకు ఈ కోడ్ వర్తిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు పార్టీ కార్యకర్తలు నాయకులకు వర్తించేలా ఎలక్షన్ కమిషన్ సాధారణ నియమావళిలో భాగంగా కొన్ని సూచనలు చేస్తుంది కులాలు మతాల మధ్య వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజల మధ్య అప్పటికే ఉన్న విభేదాలను పెంచేలా రెచ్చగొట్టడం కానీ కొత్తగా విభేదాలు వైషమ్యాలు సృష్టించడం కానీ చేయరాదు ఇది అభ్యర్థులు పార్టీలు అందరికీ వర్తిస్తుంది ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వారి విధానాలు కార్యక్రమాలు గతంలో పనితీరు వంటి అంశాలకు మాత్రమే పరిమితం కావాలి నాయకులు అభ్యర్థులు పార్టీ కార్యకర్తల వ్యక్తిగత జీవితాలు ప్రజలతో సంబంధం లేని వ్యవహారాలను ప్రస్తావించరాదు నిర్ధారణ చేసుకోకుండా ఇతర పార్టీలు నాయకులు కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు చేయడానికి వీల్లేదు రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు కానీ ఓట్ల కోసం కులాభిమానం మత విశ్వాసాలను కాపాడుకోరాదు ఎన్నికల ప్రచారం కోసం మసీదులు చర్చిలు ఆలయాలు ఇతర ప్రార్థనా మందిరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు ఓటర్లకు డబ్బులివ్వడం ఓటర్లను బెదిరించడం ఒకరి ఓటు మరొకరు వేయడం పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో ప్రచారం చేయడం నిషేధం పోలింగ్ ముగిసే సమయానికి ముందు నలభై ఎనిమిది గంటలలోపు బహిరంగ సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధం పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తరలించడం వారిని తీసుకువెళ్లి తిరిగి తీసుకురావడం నిబంధనలకు విరుద్ధం రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు కానీ తమ ప్రచారంలో భాగంగా ఇతరుల స్థలం గోడలు ఇళ్ళు ఇతర వేదికలను వారి అనుమతి లేకుండా ప్రచారానికి వాడుకోవడం నిషిద్ధం ఇతర పార్టీల అభ్యర్థుల సమావేశాలు ప్రచార కార్యక్రమాలను అడ్డుకోవడం నిబంధనలకు విరుద్ధం ఇలాంటి పనిచేస్తే ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులు వారి మద్దతుదారులపై చర్యలు ఉంటాయి ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు చెందిన పోస్టర్లు ఫ్లెక్సీలు ఇతర ప్రచార సామాగ్రిని తొలగించడానికి వీల్లేదు రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఎక్కడైనా సమావేశాలు నిర్వహించాలంటే ముందుగానే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలి సమావేశం ఎప్పుడు నిర్వహిస్తున్నారు ఎక్కడ నిర్వహిస్తున్నాం వంటి వివరాలన్నీ ముందుగా తెలియజేస్తే పోలీస్ వ్యవస్థ అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తుంది పార్టీల సమావేశంలో లౌడ్ స్పీకర్లు వాడాలనుకుంటే అందుకు కూడా అధికారుల నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ర్యాలీలు ప్రదర్శనలు నిర్వహిస్తే దానికి సంబంధించిన సమాచారం కూడా ముందుగానే పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది ర్యాలీ ఎక్కడ మొదలవుతుంది ఏ మార్గంలో వెళుతుంది ఎన్నింటికి మొదలవుతుంది ఏ సమయంలో ఎక్కడ ముగుస్తుందన్న విషయాలు స్పష్టంగా తెలియజేయాలి ర్యాలీ నిర్వహించే సమయంలో మార్గం మార్చడం వంటివి చేయరాదు ర్యాలీ సాగే మార్గంలో అప్పటికే ఏవైనా నిషేధాజ్ఞలు ఉంటే నిర్వాహకులు దాన్ని పాటించాల్సి ఉంటుంది ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో వేరువేరు పార్టీలు కానీ వేర్వేరు అభ్యర్థులు కానీ ర్యాలీలు నిర్వహించాలనుకుంటే రెండు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇందుకు తగిన సర్దుబాటు కోసం అవసరమైతే స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలి ర్యాలీలు సభలు సమావేశాల పట్ల ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అందుకు అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవాలి ఇతర పార్టీల నాయకులు అభ్యర్థులను పోలిన దిష్టిబొమ్మలను తీసుకువెళ్లడం అలాంటివి తగులపెట్టడం నిషేధం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించిన తర్వాత మంత్రులు ఇతర అధికారులు తమ విచక్షణ అధికారాలతో నిధులు మంజూరు చేయడం కానీ చెల్లింపులు చేయడం కానీ నిషేధం అధికార పార్టీ తమ ప్రభుత్వం సాధించిన విజయాలు తమ పార్టీ సాధించిన విజయాలు అంటూ ప్రభుత్వ ధనంతో ప్రకటనలు ఇవ్వడానికి వీల్లేదు ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి మంత్రులు ఇతర అధికారులు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే అంశాలపై ఎలాంటి హామీలు ఇవ్వరాదు రోడ్లు వేస్తామని తాగునీటి సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వంలో నియామకాలు చేపడతామని వంటి వాటిపై హామీలు ఇవ్వకూడదు కేంద్రంలో మంత్రులు కానీ రాష్ట్రంలో మంత్రులు కానీ పోలింగ్ కేంద్రాలు లెక్కింపు కేంద్రాల్లో రావడానికి వీల్లేదు ఓటరుగా ఓటేయడానికి రావచ్చు లేదంటే అభ్యర్థిగా గానీ ఏజెంటుగా గానీ పోలింగ్ కేంద్రానికో లెక్కింపు కేంద్రానికో రావచ్చు మంత్రుల మన హోదాలో రావడానికి వీల్లేదు అధికార పార్టీకి చెందిన మంత్రులు తమ అధికారిక కార్యక్రమాలను ఎన్నికల ప్రచారానికి ఎన్నికల పనులకు వాడుకోరాదు అంతేకాదు ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ సిబ్బందిని కానీ ఎన్నికల పనులకు ప్రచారానికి వినియోగించరాదు ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ వాహనాలను వాడుకోరాదు అధికారిక పనుల కోసం వినియోగించే ప్రభుత్వ ఖర్చుతో విమాన ప్రయాణ సదుపాయాన్ని ఎన్నికల కోసం వాడుకోరాదు అధికారంలో ఉన్నాం కదా అని తమ బహిరంగ సభలకు మాత్రమే మైదానాలను కేటాయించుకుంటే ఇతర పార్టీల అభ్యర్థులకు అవకాశం లేకుండా చేయరాదు హెలీప్యాడ్లు విమానాల విషయంలోనూ ఈ నిబంధన వర్తిస్తుంది తమ ప్రభుత్వంలో ఏమేం చేశామో చెప్పడానికి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోవడానికి పత్రికలు ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడానికి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడానికి వీల్లేదు అంటే ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రకటనలు ఇవ్వరాదు ఎలక్షన్ స్కెడ్యూల్ ప్రకటించడానికి ముందే ప్రారంభమైన పథకాలు కార్యక్రమాలు కొనసాగించవచ్చు వరదలు కరువు మహమ్మారులు ఇతర ప్రకృతి విపత్తులు వస్తే ప్రభావిత ప్రాంతాలలో సహాయ పునరావాస చర్యలు చేపట్టచ్చు క్రిటికల్ ఇల్నెస్తో వారికి వైద్య సదుపాయం కానీ వైద్యం కోసం నగదు సాయం కానీ తగిన అనుమతులు తీసుకుని చేయొచ్చు ఎన్నికల సభలు పెట్టడానికి మైదానాలు వంటి బహిరంగ స్థలాలను అన్ని పార్టీలకు ఇతర అభ్యర్థులకు కూడా అందుబాటులో ఉండేలా నిష్పాక్షికంగా వ్యవహరించాలి పోలింగ్ రోజున అన్ని పార్టీలు అందరూ అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను సూచిస్తోంది ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేలా అధికారులకు అభ్యర్థులు పార్టీల నాయకులు కార్యకర్తలు పూర్తిగా సహకరించాలి ఎలాంటి ఆటంకం లేకుండా ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులను కల్పించాలి రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఓటర్లను స్లిప్లు ఇస్తే ఓటర్ ఐడి పోలింగ్ కేంద్రం వంటి వివరాలను తెల్ల కాగితంపై మాత్రమే రాసి ఇవ్వాలి దానిపై పార్టీ గుర్తులు కానీ రంగులు కానీ అభ్యర్థి పేరు కానీ పార్టీ పేరు కానీ ఉండరాదు పోలింగ్ సమయంలో కానీ అంతకుముందు నలభై ఎనిమిది గంటల ముందు నుంచి కానీ మద్యం పంపిణీ చేయడం పూర్తిగా నిషిద్ధం పార్టీల అభ్యర్థుల అభిమానులు కార్యకర్తలు సానుభూతి పరులు ఒకరితో ఒకరు గొడవపడే ప్రమాదం లేకుండా పోలింగ్ కేంద్రాల సమీపంలోని తమ శిబిరాల వద్ద జనం గుమిగూడకుండా పార్టీలు జాగ్రత్త పడాలి పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు మినహా అక్కడ ఉండే మిగతా అందరికీ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన పాస్ ఉండాలి ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్లను నియమిస్తుంది అభ్యర్థులు కానీ వారి ఏజెంట్లు కానీ నిర్దిష్టంగా ఏవైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే ఈ చెప్పాలి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు అభ్యర్థులు పార్టీ కార్యకర్తలు నాయకులకు వర్తించేలా సాధారణ నియమావళిలో భాగంగా కొన్ని సూచనలు చేస్తుంది ఎలక్షన్ కమిషన్ వీటిని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటుంది ఇదే వాటి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్